టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రంగ హత్య కేసులో వెలగపూడి నిందితుడని, రాగమాలిక సీడీ షాప్ అడ్డుగా చేసుకుని రంగ హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరు. వెలగపూడిని మొదట రాగమాలిక రామకృష్ణ అనే పిలిచేవారు. కాపీ కొట్టి ఇంటర్ పరీక్షలు రాసిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణ. ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేసిన వ్యక్తి వెలగపూడి అని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడతామని ఆయన తెలిపారు. వెలగపూడికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇల్లు ఉన్నాయని, విశాఖలో కూడా బినామీ పేర్లతో ఇల్లు ఉన్నాయన్నారు. బైరెడ్డి పోతన్నారెడ్డి, కాళ్ళ శంకర్, పట్టాభి, రాజేంద్ర కుమార్, సతీష్ వెలగపూడి బినామీలు. విశాఖలో వెలగపూడి లిక్కర్ సిండికేట్ అక్రమాలకు పాల్పడ్డారు. దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి కలెక్షన్లు చేసిన వ్యక్తి ఆయన. రజకులకు చెందిన భూమిని లాక్కున్నారు. ఏసీపీ రంగారావుకు లంచం ఇచ్చి రౌడీషీట్ తీయించుకున్నారు. వెలగపూడి యువజన పేరుతో అరిలో వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను గాయపరిచిన కేసులో వెలగపూడి నిందితుడని, ఋషికొండ లేఅవుట్లో 2 ప్రభుత్వ ఫ్లాట్లు కొట్టేసిన వ్యక్తి అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అవినీతి చిట్టాను ఎంపీ విజయసాయిరెడ్డి విప్పారు.